फ्रेंड्स मनम नक्कलपल्ले ग्रामंलो उन्नामु इक्कड़ रैतु गोपाल रेड्डी अन्न एद्दुलैते मनकु कनिपिस्तुन्नायि कदा ई एद्दुलु वच्चेसि श्रीरामलय शूटिंग लो पाल्गोन्नायनि अन्न अयिते चेप्तुन्नाडु ఏమన్నా మీ పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి వెలుగు మండలం నక్కలపల్లి గ్రామం అనంతపురం జిల్లా. ఈ ఎక్కడ పట్టుకొచ్చిన ఇది? ఎక్కడ చిత్రదుర్గం సంత మార్కెట్ లో పట్టుకొచ్చాం కర్ణాటకలో. కర్ణాటకలో ఎంతకు పట్టావనా? 100 రూపాయలు పట్టుకొచ్చాం. 100 రూపాయలు. ఇప్పుడు 6 సంవత్సరాలు ఈ ఎద్దులు పట్టుకొచ్చాం. 6 సంవత్సరాల నుంచి ఇదే ఎద్దులే. ఇదే ఎద్దులే. అప్పుడు 100 రూపాయలు పట్టుకొచ్చాం. 100 రూపాయలు పట్టు ఇంకా 10 ఏళ్ళు దొరుకుతాయి నా చేతిలో. ఇంకా 10 ఏళ్ళు. బాగుంటాయి వ్యవసాయం అంటే. బాగా ఇబ్బంది లేకుండా. ఇబ్బంది లేకుండా అంటే పొడసాడు గిడసాడు ఏం లేదు. చిత్రదుర్గంలో సంతలో పట్టుకొచ్చినావా? సంతలో ఇంటి దగ్గర పట్టుకొచ్చినావా? లేదు మార్కెట్ లోనే. మార్కెట్ లోనే నాలుగు బల్తో పట్టుకొచ్చినాడు. కడుపులు చేసినాయి. నాలుగు ఇప్పుడు ఎన్ని పండ్లతో? సరిపళ్ళు అయింది. సరిపళ్ళు అయినాయి. నువ్వు పట్టుకొచ్చేప్పుడు నాలుగు పండ్లతో ఉన్నాయి. ఇప్పుడు మీరు వీటిని పండకు అట్లా పోటీలు పంపిస్తారా? పోటీలు పంపేయము అంటే అలకే సంబంధం చిన్న ప్రజలు పోతుంటాం. అలికేర్ అంటే చిన్న అలికేర్ అంటే చిన్న ప్రైజ్లకి. ఆహా చిన్న చిన్న ప్రైజ్లకు పరుగు పందెం అట్ట పోతాయా? పరుగు పందెం పోతాయి. పరుగు పందెం బండకు అయితే పోవు. బండకి పోతాయి కొద్దిగా లాగుతాయి. బరువు ఎక్కువ పెట్టకూడదు. అవునవును. బాడీలు అయితే ఎక్కువ పోతాయి చావి. అదే అనమాట. ఇప్పుడు నాకు 30 ఏళ్ళ నుంచి వ్యవసాయంలో ముందున్నాను. వస్తుందా? వ్యవసాయంలోనే. వ్యవసాయంలోనే 30 ఏళ్ళ సర్వీస్. ఇప్పుడు ఎకరాకు 10 క్వింటాల్ శనిలు పండించిన ఈ ఎద్దులతోనే. ఈ ఎద్దులతోనే 10 క్వింటాల్. ఎకరాకు 10 క్వింటాల్. ట్రాక్టర్లు ఒకటి అవుతారు, మేము ఒకటి అవుతాం. అదే అనమాట. గోపాల్ రెడ్డి అన్న ఈ ఎద్దులతో ఎకరాకు 10 క్వింటాల్ శనిగలు పండించినాము. గ్రేట్ అనమాట. ఎకరాకు 10 క్వింటాల్ అంటే గ్రేట్. ఒకటి పండిస్తారు. 10 లక్షలు ట్రాక్టర్ పెట్టినా ఒకటి, 100 రూపాయలు ఎద్దులు పెట్టినా ఒకటి. అదే అనమాట. 10 ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఉన్నా కూడా ఎద్దులతోనే పోటీ పడి ఈయన ఎద్దులతో అయితే వ్యవసాయం చేసి వాళ్ళకు ధీటుగా అయితే ఈయన ఏంటి శనిగలు పండించినా శనగపండు. అదే అనమాట. శనిగలు పండించామంట. మళ్ళీ అదే రకమే ఎకరాకు 8 క్వింటాల్ కందిపండు కూడా తీసినామే సార్. ఎకరాకు 8 క్వింటాల్. ఎకరాకు 8 క్వింటాల్ అంట. 8 అడుగులు పొడవు పెరిగింది కంది కట్టి. 8 అడుగులు? 8 అడుగులు హైట్ పెరిగింది. దానికి యాప్ చెక్క ప్యాడ్ ఎవరా ఫుల్ గా వేసినాము. ఎద్దులేస్తే ఒకసారి పొలంలో తలుకుంటే 4 సార్లు పనిచేస్తారు. 4 సార్లు దానికి తెగులు ఏమి ఉండదు. ఎద్దుల ప్యాడ్ వేస్తే ఎరువు తెగుళ్ళు ఉండవు. పంట బాగా ఏపుగా పంట బాగా ఏపుగా వస్తుంది. మందులు గిందులు కొట్టాల్సిన అవసరం. నరేంద్ర మోడీ కూడా చెప్పేది ఉంటే ప్రతి ఒక్కరు పరిశ్రమ పెట్టండి, ప్యాడ్ తోలండి, గవర్నమెంట్ వేయకండి, భూమి కట్టేస్తుంది. ఇది ప్యాడ్ ఎరువు తోలితే లూజ్ వస్తుంది. భూమి ప్యాడ్ ఎరువు తోలితే భూమి లూజ్ వస్తుంది. లూజ్ వస్తుంది. పంట కూడా బాగా గ్రిప్ వస్తుంది. ఏర్లు కూడా ఫ్రీగా పోతాయి. ఫ్రీగా పోతాయి. పంట కూడా బాగా పలంగిస్తుంది. పంట కూడా బాగా వస్తుంది. ఏపుగా చెట్టు బాగా పెరుగుతుంది. అలాగే కాపు కూడా బాగా వస్తుంది. బాగా వస్తాయి. ఇప్పుడు మీరు ఎద్దులు ఏమన్నా అమ్ముతారా? లేదు అమ్మేదట్లేము. ఇంకా 10 ఏళ్ళుగా నాతోనే. ఇంకా 10 ఏళ్ళు. ఇప్పుడు 6 ఏళ్ళు. ఇంకా 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే 16 ఏళ్ళు. ఈయనైతే ఈ ఎద్దులతోనే సేద్యం అయితే చేసి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. అదే అనమాట. ఇప్పుడు ఎద్దులతో పారడానికి నాకు గెలవనుక ఫ్రీగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఇప్పుడు టాటర్లో కూర్చొని కూర్చొని కడుపు నొప్పి వచ్చేది, వచ్చేది వచ్చేది కాయలలో వచ్చేది బాగుంటది కదా. మీరు ఇంతలా ఉండారు. మీరు సేద్యం మీరే చేస్తారు? మేమే చేస్తాం. ఎవరు డైలీ మేమే పోతుంటాం. 4 ఎకరాలు 3 ఎకరాలు దొరుకుతుంటాం గెలు. ఒకే రోజు శనిలో గాని మిరపలో గానీ ఇప్పుడు ఎడుగుంటల్లో గడ్డుగుంటలు శనిలో మధ్యలో మెట్లుగుంటకు గానీ అన్ని మేమే దొరుకుతున్నాం. అన్ని మొత్తం అంతా నువ్వే? నువ్వే. సేద్యం అంతా? 2 లక్షలు మిగులుతాయి సంవత్సరానికి. సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం మిగులుతాయి నాకు. 20 ఎకరాలు చేసుకుని మళ్ళీ బాడీకి 1 లక్ష రూపాయలు, 3 లక్షలు మిగిలి. అబ్బా 2 లక్షలు మీ సొంత పని చేసుకుని మళ్ళా 1 లక్ష రూపాయలు బాడీకి చేస్తావు. అదే అనమాట. 18 నూరులు ఇస్తారు 3 నెలలకి. రోజుకు 18 నూరులు. మనము జూలై నుంచి నవంబర్ దాకా పని ఉండేది. పని కంపల్సరీ ఉంటుంది. మన పని అయిపోయి మళ్ళీ కూడా ఏరే వాళ్ళు పోతాం. ఏరే వాళ్ళు పోతాం. అదే అనమాట. ఇట్లా ఉండాల రైతు అంటే ఈ మాదిరి అయితే ఉండాల. అలాగే మారేం కూడా మా ఊర్లో పొలారం కూడా కట్టించినారు. 20 బండ్లో నావే కూడా వచ్చిన ఉసుకేసిపోయినమే. రాజా అంటే అయిపోయింగా. రాజా అంటే బండి లేపుకొని వస్తాయి. లేపుకొని వస్తాయి. బండి బేరింగ్ కావచ్చింది. బండి బేరింగ్ అయిపోయింది. అంత హీట్ అంత ఫాస్ట్ ఉండే. చూసారు కదా ఇప్పుడు ఈ వీటి స్పీడ్ కు బండి బేరింగే పగిలిపోయి. అదేనా ఇప్పుడు మీరు
వీటిని అమ్మదల్చుకోలేదు లేదు అమ్మదల్ దానా కూడా బాగా ఇస్తాం మొగ్గజొన్న పిండి జొన్నలు ఈ పిండి బాగా బా దానా కూడా బాగా తింటారు బాగుంది ఎక్కల మీ ఊర్లో 100 రూపాయకి ఇవే కుడి ఎక్కువ ఎక్కువ అందంగా ఉండేది కుడిగా ఉండేది 22 గాన్లు ఉంటాయి మా గ్రామంలోన 22 గ్రామంలో ఇది నావే ఫస్ట్ అదే అన్నమాట వైట్ కలర్ అంటే ఇష్టం నాకు మల్లెపూ అంటే ఎట్లా ఇష్టం మంచి కలర్ కూడా ఇచ్చేసి ప్యూర్ వైట్ అన్నమాట ఒకసారి ఇట్టు పట్టుకురానా चूसर कदा एट्लू पिल्लोल ओके मंची समाचारम ओके मरी मरी नरेंद्र मोडी प्रति फसल पाड़े फलाने दोलंडे रोगा अदेट गोपाल रेड्डी कंपलसरी वीडियो नच्चिनट्लयिते ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇట్లా మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకేనా గోపాల్ రెడ్డినా థాంక్యూనా ఓకే మీరు ఇలాగే వ్యాపారం చేస్తూ మంచి రైతుగా పేరు పొందాలని నేనైతే ఆశిస్తున్నాను ఓకే థాంక్యూ వెరీ మచ్ అన్న గోపాల్ రెడ్డినా ఓకే థాంక్యూ ఓకే ఓకే బై